ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అక్కడికి వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో ఏ ఆచారం ఉంటే అదే ఆచారాన్ని పాటించి భక్తిగా దేవుడిని పూజించి వాళ్ల కష్టాలను కడతీర్చమని వేడుకుంటారు. ఇలాంటి ఆచారమే తమిళనాడు రాష్ట్రానికి చెందిన సుచీంద్రంలో ఉంది. త్రిమూర్తులు ఒకే లింగ రూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. లింగం పైభాగాన విష్ణుమూర్తి, మధ్యభాగంలో శివుడు, క్రింది భాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థల పురాణం చెబుతోంది. ఈ మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం ఉంటుంది. సాధారణంగా హనుమంతుడికి ఆకుపూజ, సింధూరంతో పూజ చేస్తాము. కానీ ఈ పుణ్యక్షేత్రంలో వెన్నుపూసను స్వామివారి తోకకు రాస్తారు. అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందంటే, రామాయణంలో శ్రీరామచంద్రుడి ఆజ్ఞతో సీతాన్వేషణ చేస్తూ లంకానగరంలో అడుగుపెట్టాడు హనుమంతుడు. కావాలనే రావణ సైన్యానికి పట్టుబడతాడు. అక్కడ రావణాసురుడు చెప్పగా సైనికులు హనుమంతుడి తోకకు నిప్పు పెడతారు. కాలిన తోకతో మొత్తం లంకకి అంటించి తిరిగి వాళ్లను భయభ్రాంతులను చేస్తాడు. అప్పుడు హనుమంతుడి తోక చాలా వరకు కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతోనే ఇక్కడే స్వామి తోకకి వెన్నపూస రాస్తున్నట్టుగా చెబుతారు. ఇదే ఈ పుణ్యక్షేత్రంలో తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక గల అర్థం. ఈ రకంగా ఇక్కడ హనుమంతుడి తోకకి వెన్నపూస రాసి ఆ స్వామిని వేడుకుంటే అన్ని కోరికలు తీరుస్తాడని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.